సహోదరులు సహోదరులు దయచేసి వినండి. వృద్ధాప్యానికి వచ్చినటువంటి తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయటం, కని పెంచి పెద్ద చేసినటువంటి కన్నవారిని నిర్లక్ష్యం చేయడం, అది ఎప్పటికీ ఎవరికి ఏనాడు క్షేమము కాదు అనే విషయం మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆ తండ్రి ఫోన్ చేశాడు, రే అమ్మకు ఒంట్లో బాగోటలేదు, మంచాన పడింది, నిన్ను కని పెంచి పెద్ద చేశాం, ఆస్తంతా నీ పేరున రాసేసాం, నీకు ఇల్లు కూడా కొనిపెట్టేశాం, కనీసం ఈ వృద్ధాప్యంలోనైనా చచ్చిపోయే ముందైనా ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నాం రా. రమ్మంటే ఇంటికి వచ్చి నీ నీడలో బ్రతకాలనుకుంటున్నావు రా అని అంటే భర్త వెళ్ళి భార్యను అడిగాడు, నాన్న అమ్మ వృద్ధాప్యానికి వచ్చేశారు, వచ్చి మన దగ్గరే ఉంటానని చెప్పి అంటున్నారు, నువ్వేమంటావు? కుదరనే కుదరదు. మరి ఎవరు చూసుకుంటారే? వృద్ధాప్యానికి వచ్చిన నా తల్లిని నా తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదే. ఈరోజు ఉద్యోగం చేస్తున్నానంటే చదివించింది వాళ్లే కదా. ఈరోజు నేను పెళ్లి చేసుకుని నీకే లోటు లేకుండా పోషిస్తున్నానంటే వాళ్ళు నన్ను చదివించబట్టే కదా. ఇప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేద్దామంటే ఎలా కుదురుతుంది? తెచ్చి ఇంట్లో పెట్టుకుందామే. ఈ ఇల్లు కూడా వాళ్ళు అమ్మేసినటువంటి పొలంలో వచ్చిన డబ్బుతోనే కొన్నాను నేను. అయితే ఏంటంట? వాళ్ళు తెచ్చి ఇంట్లో పెడతారు, కుదరనే కుదరదు. మరి ఏం చేద్దామంటావు? ఇంటి బయట పందిరి వేద్దాం, ఆ పందిరిలో మంచం వేద్దాం, ఆ మంచం మీద వాళ్ళు పడుకోబెడదాం. సరే కనీసం రానిద్దాం. ఆ తండ్రిని ఆ తల్లిని రానిచ్చారు కానీ ఇంట్లోకి కాదండి, పందిరిలోకి. ఆ పందిరిలో ఒక చిన్న మంచం వేశారు, ఆ మంచం మీదే వాళ్లకు మంచం వేశారు, అక్కడే వాళ్లకు విశ్రాంతి, అక్కడే వాళ్ళకు జీవించాలి. సరే వాళ్ళు తినేటటువంటి ప్లేట్లలో పెడితే ఏమనిపించిందో ఆ కోడలకు, కానీ వీళ్ళ ముఖాలకి తిండే దండగా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉందండి, ఆ కుక్కకు ఒక ప్లేట్ ఉందండి, ఆ ప్లేట్ తీసుకొచ్చి వీళ్ళకి అన్నం పెట్టేదండి. ప్లేట్ తీసుకొచ్చి అన్నం పెడుతూ ఉంటే ఆ ప్లేట్ కడుక్కొని వాళ్ళు ఆ కుక్క ప్లేట్లోనే భర్త ముందు భోంచేసేవాడు, తర్వాత భార్య భోంచేసేది. వీళ్ళేమో లోపల దర్జాగా పంచభక్ష పరవనలన్నీ అనుభవిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకేమో పచ్చడి మెతుకులు పెట్టేవాళ్ళు, మిగిలిపోయిన కూరలు వేసేవాళ్ళు. నిజమే ఈ రోజుల్లో వృద్ధాప్యానికి వచ్చిన తల్లులు తండ్రులు అనుభవిస్తున్న క్షోభ ఇంత అంతా కాదండి. ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకుంటే మొహం మీద ఓస్తారని చెప్పి, కనక కనక ఇలాంటి కొడుకును కన్నామేమని చెప్పి అంటారేమని చెప్పి దిగమింగుకోవడం చేతగాక మెతుకు మింగుడు పడక ఎంతమంది అలా అల్లాడిపోతున్నారు. ఈ లోపల కుక్క ప్లేటు కాస్త మాయమైపోయింది. కోడలు అన్నం పెడదామని వస్తే కుక్క ప్లేటు కనిపించకపోయేసరికి రాద్ధాంతం చేసేసింది. ఇంటికి భర్త వచ్చేసరికి లేనిపోనివన్నీ కలిపి వాళ్ళను పోషించటమే దండగా, వాళ్ళకి అన్నం పెట్టడమే దండగా కుక్క ప్లేట్లు అన్నం పెడుతున్నామని చెప్పి వాళ్ళు నామోషి ఫీల్ అయ్యి కుక్క ప్లేట్ను వాళ్ళు దాచేస్తే వాళ్ళకి ఏమైనా వెండి ప్లేట్లు అన్నం పెడతామా మనం? ఎస్, నా దగ్గరికి చాలా మంది బిడ్డలను తీసుకొస్తారు, అన్నం ముట్టించండి అని చెప్పి, అలా అన్నం ముట్టించమని చెప్పి కొడుకునో కూతురునో నా దగ్గర తీసుకొచ్చినప్పుడు మీకు తెలుసో లేదో, వెండి గిన్నె, వెండి స్పూను, వెండి గిన్నె తీసుకొస్తున్నారు, వెండి స్పూన్ తీసుకొస్తున్నారు. వండినటువంటి ఆ అన్నాన్ని వాళ్ళ నోట్లో పెట్టమంటున్నారు, అన్న ప్రశ్న చేయమంటున్నారు. మర్చిపోకండి, మన తల్లి మన తండ్రి మనకు అన్నం పెట్టడం మొదలు పెట్టినప్పుడు వెండి ప్లేట్లోనే పెట్టారు, వెండి స్పూన్తోనే పెట్టారు. అలాంటి తల్లిని అలాంటి తండ్రిని నిర్లక్ష్యం చేస్తూ ఇప్పుడు కుక్క ప్లేట్లో అన్నం పెడితే
వాళ్ళ గుండె ఎలా తరుక్కుపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంటికి వచ్చిన భర్తను చూసి అత్త మీద మామ మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్పేసరికి ఆ మూర్ఖుడేమో కర్రబొట్టుకుని పాప వృద్ధాప్యంలో ఉన్న తండ్రి మీదకి వెళ్ళి చావగొట్టబోయాడు. అలా కొడుతూ ఉంటే పరుగు పరుగున కొడుకు చిన్న పిల్లవాడు నాన్నా నాన్నా తాత నేను చేయొద్దు అని చెప్పి అడ్డుపడ్డాడు. నీకేం తెలుసు, నా పక్కన తప్పుకో. వీళ్ళని వృద్ధాప్యంలో పోషించడమే దండగా, ఇంట్లో పెట్టుకోవడమే దండగా, కుక్క ప్లేట్లు అన్నం పెడుతున్నామని చెప్పేసి పెద్ద ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు. పక్కన తప్పుకో. ఇప్పుడు కుక్క ప్లేట్ కూడా దాచిపెట్టేశారు. అప్పుడు ఆ కొడుకు అంటున్నాడు, నాన్నా నాన్నా కుక్క ప్లేట్ దాచిపెట్టింది వాళ్ళు కాదు నాన్న, నేనే దాచిపెట్టాను. నువ్వెందుకు దాచిపెట్టావురా, ఎందుకు దాచిపెట్టాను అంటే వృద్ధాప్యానికి వచ్చిన తల్లికి తండ్రికి కుక్క ప్లేట్లో మీరు అన్నం పెడుతున్నారుగా, అవును అదే ఎక్కువ వీళ్ళ ముఖాలకి. అదే అదే నాన్న, అదే ఎక్కువ వాళ్ళ ముఖానికి, కాబట్టి ఆ ప్లేట్ నేను దాచిపెట్టాను. నువ్వెందుకు దాచిపెట్టావు, పెద్దయిన తర్వాత, నేను పెద్దయిన తర్వాత, నాకు పెళ్ళైన తర్వాత నేను కూడా మీకు కుక్క ప్లేట్లోనే కదా అన్నం పెట్టాల్సింది, అన్నం పెట్టాల్సింది, అన్నం పెట్టాల్సింది, అన్నం పెట్టాల్సింది, అన్నం పెట్టాల్సింది, అన్నం పెట్టాల్సింది, అన్నం పెట్టాల్సింది. అప్పుడు మళ్ళీ కుక్క ప్లేట్ దొరుకుతుందో దొరకదేమో అని చెప్పి ఇప్పుడే ఆ ప్లేట్ దాచిపెట్టేశాను అన్న. పక్కనే ఉన్నటువంటి తల్లి గుండె తరుక్కుపోయింది, గబగబా వచ్చి అంటుంది, ఏంట్రా నిన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటూ కంటికి రెప్పగా కాపాడుకుంటూ తల్లి ప్రేమను పంచిపెట్టి నాకు కుక్క ప్లేట్లో పెడతావురా నువ్వు, నీకు ఆ మాట అన్నానికి మనసు ఎలాగొచ్చిందిరా నీకు అని చెప్పు అంటూ ఉంటే ఆ కొడుకు అంటున్నాడు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో ఎంతగా పోషిస్తున్నావో అంతకంటే ఎక్కువగానే నాన్నమ్మ నాన్నని పోషించింది, ప్రేమించింది, 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 ప్రేమించింది. నాన్న దయచేసి ఒక రిక్వెస్ట్ ఉంది, అది దయచేసి నువ్వు తీర్చాలి. ఏంట్రా నీ రిక్వెస్టు, ఆ కర్ర ఎక్కడైనా పడేస్తావేమో అది నాకు ఇచ్చి మరీ వెళ్ళు నువ్వు. ఎందుకురా, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెడతా. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు, మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదో, 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 తప్పదో. వృద్ధాప్యానికి వచ్చిన తల్లిని తండ్రిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసే ప్రతి రాక్షసుడు ఈ వాక్యాన్ని విని బాగుపడితే మంచిది. లేదంటావా, నువ్వు పెద్దవాడైన తర్వాత, నువ్వు పెద్దదానివైన తర్వాత నీ కొడుకులు నీకు నరకం చూపిస్తారు, నీ కోడలు నీకు భూమి మీద నరకాన్ని చూపిస్తారు. జాగ్రత్త.